హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం బెల్లం శనగపప్పుతో పప్పుచాకు ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన మొదట శనగపప్పు 250 గ్రాములు, బెల్లం 500 గ్రాములు తీసుకొని ఫస్ట్ శనగపప్పుని మిక్సీలో వేసి మెత్తటి పొడిలాగా చేసుకోవాలి. తర్వాత పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలో బెల్లం వేసి దానికి సరిపడా వాటర్ వేసుకోవాలి. మొదట బెల్లాన్ని కరిగే బెల్లం మొత్తం కరిగే వరకు దాన్ని బాగా తిప్పుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత దాన్ని ఒక స్ట్రైనర్లో వడగట్టుకోవాలి. అలా వడగట్టుకోవడం వల్ల బెల్లంలో ఉన్నటువంటి అలాంటివి ఏమైనా ఉంటే అవి పోతాయి. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని మళ్ళీ అందులో ఈ బెల్లం సిరప్ వేసి దాన్ని బాగా థిక్గా అయ్యే వరకు దాన్ని కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి. ఇది ఈ బెల్లం పాకం వచ్చే వరకు అలా తిప్పుతూనే ఉండాలి. ఒక ప్లేట్లో కొంచెం వాటర్ తీసుకొని దీనిలో ఈ బెల్లం సిరప్ కొంచెం వేసుకొని పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. బెల్లం సిరప్ అందులో కొంచెం వేసాక వాటర్లో పాకం ఇలా కొంచెం గట్టిగా వచ్చే వరకు దాన్ని తిప్పుతూనే ఉండాలి. పాకం వచ్చిన తర్వాత ఈ బెల్లం సిరప్లో ఈ శనగపప్పు పొడిని వేస్తూ తిప్పుతూ ఉండాలి. దీని ఇది పెద్దగా గడ్డం కట్టదు, అందువల్ల తిప్పుతూ కంటిన్యూగా తిప్పుతూ ఉండాలి. తర్వాత ఒక ప్లేట్లో నెయ్యి వేసుకొని ఆ ప్లేట్లోకి ఈ పాకాన్ని అప్లై చేసుకోవాలి. ఇలా ఒక ప్లేట్లో పోసుకున్న తర్వాత దీన్ని డ్రై అయిన వరకు కొంచెంసేపు ఇలా ఆరబెట్టుకోవాలి. ప్లేట్లో వేసిన తర్వాత కాసేపు దాన్ని అలా వదిలేయాలి. ఇది కొంచెం లైట్గా వేడిగా ఉన్నప్పుడే ఒక చేత్తో మనకు నచ్చినటువంటి షేప్లో దీన్ని కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.